ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మదీక్షకు మద్దతుగా ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ నాయకులు దీక్షలు చేశారు. టీడీపీ నియోజకవర్గ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్షలు చేశారు. దీక్షలను ఉద్దేశించి సజ్జా వెంకటేశ్వరరావు మాట్లాడారు. విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు చేయకుండా ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నాలుగేళ్లుగా మోసం చేసిన మోడీకి రానున్న ఎన్నికల్లో తెలుగు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రంతో లాలూచి ధోరణితో ఉన్న వైసీపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గెలవాలని పేర్కొన్నారు. సంఘీభావ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మద్దతుగా మన చీరాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి కార్యక్రమాలు పాల్గొన్నారు. ఆంధ్ర వాళ్ళకు రావాల్సిన విభజన హామీల్లో ఇచ్చిన విభజన హామీలో ఇచ్చిన అన్ని అన్ని పాయింట్లు కానివ్వండి, దాన్ని పొందుపరిచిన అన్ని విషయాలు ఏ విషయం కూడా ఆంధ్ర నెరవేర్చకుండా ఈ విధంగా ఒంటెంట పోగడం కోసం నియంత్రిత విధానంతో ప్రవర్తిస్తున్న మోడీ గారిని నిన్న మనం అందరం గో బ్యాక్ మోడీ అని చెప్పేసి నినాదాలతో